हेलो फ्रेंड्स, वेलकम टू मन ऊर रुचुलु। नेनु मी लावण्य। फ्रेंड्स, इवाल्टि वीडियोलो नेनु मीकु इंट्लोनी मनम डार्क चॉकलेट। सो मनम चॉकलेट अनेदी इंट्लोने एंत बा चेसुकोवच्चु, एंत ईजीगा चेसुकोवच्चु अनेदी नेनु इवाल्टि वीडियोलो नेनु मीतो शेर चेस्तुन्नानु। सो मीरैते इक्कड चूस्तुन्नारु कदा, सो सेम टेस्ट मनकु डैरी मिल्क टेस्ट उंटुंदी। सो मनम बयट शॉप्स लो तीसुकुंटे एला उंटुंदो सेम अन्नमाट, टेस्ट लो नो कॉम्प्रोमाइज़ अन्नमाट। सो चूडडानिकि कूडा इंत क्यूट गा उन्नायि। काकपोते नेनु इक्कड एंटंटे चॉकलेट मोल्ड्स अनेदि नेनु तप्पिंचुकुन्नानु अन्नमाट, नेनु अमेज़ॉन लो तीसुकुन्नानु इदि। सो मनकु मनं वीटिनि कोंचेम रैपर्स लो मनं र्याप चेसिनट्लयिते सो अस्सलु नम्मर अन्नमाट मनं इंट्लो चेसिनट्लु। सो बयट एला उंटायो सेम अलाने उंटुंदि। सो इप्पुडु मनं वीटिनि एला चेस्तां अनेदि प्रासेस चूसेद्दां। सो चॉकलेट्स कोसमें मुंदुगा स्टव वेलिगिंचेसुकोनि पैन पेट्टुकोनि वन अंड हाफ ग्लास वरकु कुदिर्ते टू ग्लासेस वरकु वाटर वेसुकोनि अदि कोंचेम मरिगे वरकु वेट चेद्दामु। सो इंका अदि बॉइलिंग स्टार्ट अयिनप्पुडु मनं इंकोक बाउल चॉकलेट मनं एप्पुडु कूडा चेयालि अंटे डबल बॉइलिंग मेथड लो चेयालि, डैरेक्ट गा मनं हीट अनेदि चेयकूडदन्नमाट। सो इंकोक पैन पेट्टेसुकोनि दानिलो वच्चि मनं घी कानी बटर कानी డాల్డా కానీ కోకోనట్ ఆయిల్ కానీ, సో వీటిల్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడైతే ప్యూర్ మన గానుగది ఉంటుంది కదా కొబ్బరి నూనె, సో రా కొబ్బరి నూనె అనేది నేను ఇక్కడ వాడుతున్నాను అన్నమాట. అది వచ్చి నేను ఇక్కడ 10 టేబుల్ స్పూన్స్, అంటే ఇది వచ్చి 4 టేబుల్ స్పూన్స్ మెజర్ది అన్నమాట. నేను 2.5 కప్ వేసాను దీంతో. సో ఇది కొంచెం మనకు మరిగేటప్పుడు, కోకోనట్ ఆయిల్ మరిగేటప్పుడు నేను ఇక్కడ షుగర్ పౌడర్ అంటే ఐసింగ్ షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ కూడా 1/2 కప్ అన్నమాట. సో కోకోనట్ ఆయిల్ మనకు కరెక్ట్ మెజర్ అంటే 100 గ్రామ్స్ అండి. సో మనము డాల్డా కానీ ఘీ కానీ బటర్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. సో మనకు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ ఐసింగ్ షుగర్ అనేది వేసేసుకొని నేను ఇక్కడ 1/2 కప్ వేసాను. సో స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే దీనిలో సగం క్వాంటిటీస్ ట్రై చేసినా సరిపోతుంది. యాక్చువల్లీ ఇది నాకు సెకండ్ టైం అన్నమాట. సో ఫస్ట్ టైం వచ్చి నేను షూట్ చేయలేదు. సో ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యాక నేను ఇక్కడ ఒక 1.5 కప్ వచ్చి 1.5 టేబుల్ స్పూన్ వచ్చి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎవ్రీడే బ్రాండ్ ఉంటుంది కదా, సో నేను అది తీసుకున్నాను అన్నమాట. అలాగే కోకో పౌడర్, కోకో పౌడర్ వచ్చి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో ఇదంతా కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా లిక్విడ్ ఫామ్లో ఉంది కదా, ఇదంతా కూడా మనకు మంచి ఒక కొంచెం లిక్విడ్ థిన్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. నాకు ఇదేంటంటే మరీ వెయిట్ ఎక్కువ ఉంది, పాన్ చిన్నది కనుక డౌన్ అయిపోతుంది, హీటు త్వరగా రావట్లేదు అన్నమాట. అందుకని నేను బౌల్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో దీనికైతే వాటర్ అనేది కరెక్ట్గా హీట్ తగులుతుంది, త్వరగా బాయిల్ అనేది అవుతుందని నేను పాన్ అనేది చేంజ్ చేశాను. అదేంటంటే గ్లాస్ బౌల్ కదా, సో వెయిట్కి లోపలికి వెళ్ళిపోతుంది, సో మనకు హీట్ రావడానికి టైం పట్టుద్ది అనమాట. ఇంకా అందుకని నేను బౌల్ చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా బాగా మనకు కొంచెం థిక్ ఫామ్ అయ్యే వరకు మనం పక్కనే ఉంటూ మనము కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా మనం కలిపిన తర్వాత ఒక 4-5 చుక్కలు వెనిలా ఎసెన్స్ ఉంటే మనం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకు బాగా యాడ్ అవుతుంది. సో వెనిలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత మనం కొంచెం బాగా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ చూడండి కొంచెం థిక్ ఫామ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకైతే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను మోల్డ్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టుకొని రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఇంతే అండి, దీనికి మనం ఆయిల్ కానీ ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆ మోల్డ్స్లో అలానే పోసేయాలన్నమాట. సో మోల్డ్స్ లేని వాళ్ళు మన దగ్గర ఏదైనా చిన్న చిన్న కప్స్ కానీ లేదా మనం ఒకే ట్రేలో వేసేసుకొని కొంచెం అది ఇదైన తర్వాత నారిన తర్వాత మనం కేక్ లాగా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. సో అది మన చాయిస్ అన్నమాట. నేనైతే ఇవి తీసుకున్నానన్నమాట మోల్డ్స్. ఇది వచ్చి సిలికాన్ అండి, చాలా ఈజీ అన్నమాట దీన్ని
మనం మెయింటైన్ చేయడం అనేది. సో తర్వాత కూడా మనమేం కష్టపడకుండానే జస్ట్ అలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. సో మనం ఈ మౌల్డ్స్లో అంతా కూడా మనం ఈజీగా ఇందులో వేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కంప్లీట్గా అది సెట్ అయిపోతుంది అన్నమాట కూలింగ్కి. యాజ్ ఇట్ ఈజ్ మనకు డైరీ మిల్క్ టేస్టే వస్తుందండి. మనకు డైరీ మిల్క్ ఎలాగైతే ఎక్కువసేపు బయట పెడితే మెల్ట్ అవుతుందో సేమ్ అలానే అన్నమాట. ఇది కూడా మనం ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టామంటే మెల్ట్ అవుతుందన్నమాట. సో మనం ఇలా ప్లెయిన్గానే కాకుండా మనం దీనిలో కొంచెం నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం బాదం కానీ డ్రై ఫ్రూట్స్ ఏవన్నా అండి మన చాయిస్ అన్నమాట. మనం మిక్స్డ్ వేయచ్చు లేదా ప్లెయిన్ వేయచ్చు లేదా ఓన్లీ కాజు వేయచ్చు అలా అన్నమాట. సో అంతా వేసేసుకున్న తర్వాత అవుట్లైన్ పడింది కొంచెం అలా క్లీన్ చేసేసుకొని ఇంకా దీన్ని అయితే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక మోల్డ్, ఇది వచ్చి బార్ది అన్నమాట. మనకు సేమ్ డైరీ మిల్క్ ఎలా బార్ వస్తుందో సేమ్ అంతే అన్నమాట. ఇది కూడా మనం సేమ్ ఈ బార్లో వేసేసుకొని ఈ మోల్డ్లో వేసేసుకొని దీన్ని కూడా ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకు ఇది కూడా రెడీ అయిపోతుంది. సో మనం ఇలాంటివి ఇంట్లో చేయడం వల్ల ఏంటంటే మన పిల్లలు హ్యాపీగా తింటారు, అలాగే మనం ఎవరికన్నా గిఫ్ట్ చేయాలన్నప్పుడు వీటిని డిఫరెంట్గా మనం ర్యాప్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేసామంటే సో మనం చేసిచ్చామనే సాటిస్ఫాక్షన్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా ఉంటుందన్నమాట. స్పెషల్లీ నేనైతే అందుకే బుక్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా. సో చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో చాక్లెట్స్ అనేవి. మనం ఇవి రిమూవ్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటిని అలా ప్రెస్ చేసామంటే అదే పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి నిజంగా మనం ఎలా బయట షాప్లో తీసుకుంటామో అలానే ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, చూస్తుంటేనే నోరు ఊరుతుందన్నమాట అంత బాగున్నాయి. సో ఇంతే అండి ఇవాల్టి స్పెషల్ రెసిపీ చాక్లెట్స్ మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకుంటాం అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్ కేస్ మీ దగ్గర మౌల్డ్స్ లేకపోయినా కూడా మనం సపరేట్గా మన దగ్గర చిన్న చిన్న బౌల్స్ కానీ అలాంటివి ఉంటే మనం చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి నాకైతే బార్ కూడా రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్స్ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మన ఊరు రుచులు. ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.